శేఖర్ మాస్టర్ శ్రీదేవి గారు డాన్స్ చేస్తే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది, కానీ అదే శేఖర్ మాస్టర్ శ్రీదేవి గారు స్కిట్ చేస్తే ఇంకెలా ఉంటుంది, అదిరిపోతుంది, తగ్గేదేలే. కామెడీ స్టార్స్ లో ఇప్పుడు లెట్స్ బిగిన్ లైట్స్ కెమెరా యాక్షన్. చేతిలోకి జారినట్టు గుండెలోన దూడవాన కురిసినట్టుగా ఎంతో ఫన్. స్టెప్లు వేస్తున్నాడు, సెటర్ లేయడం మర్చిపోయాడు అనుకుంటున్నారా? జడ్జిమెంట్ ఇస్తున్నాడు, జనాలు ఎంటర్టైన్ చేయడం మర్చిపోయాడు అనుకుంటున్నారా? స్టేజ్ ఏదైనా వన్ సైజ్ స్టెప్ ఇన్. మన పంచులు పేలాలంటే ఒక విధం ఉండాలి. ఎక్కడాడు? యా ఐ యామ్ ఫైన్, కమింగ్ కమింగ్. ఓకే మాస్టర్, మా ఇంటర్కి బ్లాస్ట్ అవసరం లేదు, మేము హిస్టరీ క్రియేట్ చేస్తాం. సరేరా, క్రియేట్ చేసిన హిస్టరీని డిలీట్ చేయడం మర్చిపో మాకు. మాస్టర్, ఫస్ట్ టైం కామెడీ చేస్తున్నారు, ఏమైనా టిప్స్ కావాలా? ఆ టిప్స్ ఉంటే నువ్వే కామెడీ చేసేవాడు కదా. మాస్టర్, మీకు ఏం కావాలి ఇప్పుడు? నాకు మంచి పద్ధతి అయిన అమ్మాయి కావాలి. పెళ్ళి అంటున్నారు? అవును, పద్ధతి అమ్మాయి కుందనపు బొమ్మలా ఉండాలి. ఒక్క నిమిషం ఉండండి. హలో, అవునా? కట్టు బొట్టు చాలా అందంగా ఉంటుంది, అబ్బా పద్ధతిగా ఉంటుంది, అసలు ఇంట్లోంచి బయటికి వెళ్ళదు. సూపర్ రా, ఈయన సెట్ అవ్వదు. ఈ పెళ్ళి వద్దు మాస్టర్, ఈ పెళ్ళాలు ఉన్నారే చాలా టార్చర్. ఈ పెళ్ళి అనేది పెద్ద పెంట మాస్టర్, మీకు కాళ్ళు పట్టుకుంటా. రే రే రే, నీ నీలా కదరా, శేఖర్ రా, షేక్ చేస్తా, షేక్ చేస్తా. ఏదో మళ్ళీ చెప్పండి. శేఖర్ రా, షేక్ చేస్తా. చేత్తా చేత్తా చేత్తా, బాగా చేత్తా షేక్ మాస్టర్. ఒక చెన్నై సంబంధం ఉంది, అమ్మాయి చాలా బాగుంటుంది, ఆ సంబంధానికి వెళ్ళిన పాయింట్. వద్దు వద్దు అంటే పెళ్లి పెళ్ళను. రే శేఖర్ రా, షేక్ చేస్తా. అరే పెళ్లి చూపులు అని చెప్తూ మూడెక్కడ రెండే ఉన్నాయి కదా. అరే ఒకటి రెండు, ఇంకోటి ఆ దొడ్డి వెనకాల. అయ్యో మర్చిపోయాను మర్చిపోయాను మాస్టర్, ముసలోళ్ళు దాని గడపెందుకు రేటు, మామూలుగా కూడా అలాగే ఉంటారు కదరా. ఎదురా నా శ్రీదేవి. శ్రీదేవి శ్రీదేవి 26 ఎపిసోడ్ పక్కన కూర్చొని చేశారు కదా. ఏమైంది వేళ, ఎతలో ఈ సందడేళ, మిల 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 మేఘమాల, చిటపట చిలుకేయు వేళ, చెలి కులుకులు చూడగానే చిరు చెమటలు పోయే నేల. లైఫ్ లో ఫస్ట్ టైం సిగ్గేస్తున్నారు నిజంగా. సిగ్గుపడేది చాలు, ఏదో ఒకటి మాట్లాడండి వెళ్ళి. ఆమె అందమే చూస్తే మరి లేదు లేదు నిదురింకా, ఆమె నన్నిలా చూస్తే ఏదో మోయలేదు ఆపులకింత. శ్రీ శీకు, నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నా. అడగచ్చా? నేను కూడా ఒకటి అడగాలనుకుంటున్నా. అడగొచ్చా? ఫస్ట్ నేను చెప్తా. ఫస్ట్ నేనే చెప్తా. ఫస్ట్ నేను చెప్తాను రా. ఫస్ట్ నేనే చెప్తా. సరే చెప్పమ్మా. ఈ స్కిట్కి మనకి పేమెంట్ ఉందా? నాకు కూడా అదే డౌట్, పేమెంట్ ఉందా అని. స్కిట్లు ఏమంటే, ఈ స్కిట్కి నాకు పేమెంట్ ఉందా? నీ ముసలే అవసరం, మా స్కిట్ చేయండి ఫస్ట్. నాకు అదే డౌట్, పేమెంట్ ఉందా? శ్రీ ఇబ్బందిగా ఉంది ఇక్కడ, ఇక్కడ కూర్చొచ్చా పక్కన? ఏంది ఇక్కడ కూడా పక్క పక్కన వచ్చే జడ్జిమెంట్ చేయండి. నేను మీకు నచ్చానా?
అది కాదు మాస్టర్ అడగాల్సింది. మాస్టర్ ఇటు 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 చూడండి. వంట వార్పి ఏమన్నా వచ్చా? ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చి తెప్పిస్తాను రా, నేను వంట చేసి నా సిరికి తినిపిస్తారా? ఇప్పుడే ఒంకిరాన్న చెప్పాను ఒక టీమ్ ఇవ్వండి. నేను పాటలు ఏమన్నా వచ్చా? నేను మ్యూజిక్ నేర్చుకుని నేను పాడతా. సింగర్, కొరియోగ్రాఫర్, జడ్జ్ అవుతారు, యాక్టర్. యాక్టర్ పెళ్ళైన తర్వాత ఈ మోడ్రన్ డ్రెస్సులు, ఈ మేకప్లు మా ఇంట అంటే ఉండవు, అన్ని మానుకోవాలి. అర్థమైంది? ఎందుకురా, ఎందుకు? నేను చూసుకుంటా, ఆన్లైన్ షాపింగ్ చేస్తా, నేను బట్టలు పెట్టిస్తారా? చీరా నేను చూసుకుంటా, నీకెందుకురా? నేను కాశ్మీర్ షూటింగ్ వెళ్ళినప్పుడు అక్కడికి బట్టలు చేస్తాను, దుబాయ్ షూటింగ్ వెళ్ళినప్పుడు అక్కడికి బట్టలు చేస్తాను, నీకెందుకురా? నీకెందుకు? ప్యారిస్ వెళ్ళి మేకప్ కిట్ తీసుకు, ప్యారిస్ వెళ్ళి పర్ఫ్యూమ్స్ తీసుకొస్తా. ఏమన్నా కానుకలు ఇస్తారా మా వాడికి? ఇగో మనవడు, నా రెండు చెవుతలు నీకే, నా కాలు మెట్లు నీకే, ఇగో నిగనిగలాడిపోతుందే నా సౌరం నీకే, ఇగో మనవడా నా పెన్షన్ డబ్బులు మొత్తం నీకే, ఇగో చివరి ఆఖరికి ఇగో ఈ పళ్ళ సెట్ కూడా మీకే. పెద్ద బాహుబలి సెట్ అయినా కొరగా వేసుకో అక్కడ. మాకు అమ్మాస్త వద్దునండి, మాకు ఈ సమాన్ సెట్ హనీ ఇస్ ద బెస్ట్, అతకైన పాటకైన హనీ ఇస్ ద బెస్ట్, హనీ ఇస్ ద బెస్ట్, హనీ ఇస్ ద బెస్ట్, ఇల్ల కొట్టి వెన్ను కట్టు హనీ ఇస్ ద బెస్ట్, హనీ ఇస్ ద బెస్ట్, పప్పు ఇస్ ద బెస్ట్. యాక్చువల్లీ నేను ఒక గొప్ప సింగర్ వి పాపా పాపా పనసే. ఏమైంది బిడ్డ అట్లా గట్టి గడిచినో? అక్కడ ఉన్నాడు చూడు, 5 నిమిషాల్లో నన్ను 7 టైమ్స్ ఇన్సల్టింగ్ చేశాడు. అరే అవులే గాని వారా, 5 నిమిషాలు టైం ఎందుకు వేస్ట్ చేసినావురా? బెందర్డ్ ఫేస్ మేకప్ వేసినా చూడలేకపోతున్నావు, దాన్ని ఎట్లా ప్రేమించినోను? అవును రవి, నా లాస్ట్ బిడ్డ మేకప్ ఏమో అవసరం లేదురా కదా, ప్లాస్టిక్ సర్జరీ చేయాలి అంతే. చిన్నగా కొంచెం కరెక్షన్స్ ఉన్నాయి, సెట్ అయితే మస్తు ఉంటది రవి. నా బిడ్డ అంత ప్లాస్టిక్ అంటే వేస్ట్ కదా, చూసినవారా నేచర్ అంటే ఎంత కన్సర్న్. ఆ ముక్కు చూడు, అగో ముక్కు మినప్పప్పు, లిప్స్ కందిపప్పు, చెంపలు శనగపప్పు, మొత్తం గన్నేరు పప్పురా. ఏమన్నా ఇంత ముందు కిరాణా షాప్ లో పని చేసిన లేకుంటే లాక్డౌన్ లో కిరాణా షాప్ పెట్టుకుందాం? దేర్దమ్మా ఏమరా బలిసింది ఆ బిడ్డ కోస్తా, అది నా లాస్ట్ బిడ్డ, నా గుండా, నా దిల్కి దడకనది ఇట్టించిన బిడ్డ. పెళ్లి చేసుకుందాబ్బా, గజ్జు అనిపిస్తా, పప్పు ఇస్ ద బెస్ట్ నవా, అన్ని తినిపిస్తా పదాలు పడికి బిడ్డా. పెళ్లి కళ వచ్చేసిందే బాల, పళ్ళ కిరి తెచ్చేసిందే బాల, హడావిడిగా రెడీ అవుదాం చలవెల్లా. కోబ్రా అరే రవి, పెళ్లి వద్దురా, ఎలాంటి వద్దురా అబ్బా, సీనియర్స్ చెప్తున్నా అర్థం చేసుకోరా. ఓల్డ్ సిటీలో పుట్టి పెరిగిన మాస్టర్ మనని పెళ్లి చేసుకుంటే పెళ్ళాన్ని గజ్జు అనిపిస్తా, యాంకర్ రవి అల్లాడిస్తాడు ఇక్కడ. ఏంది ఏం చేస్తున్నావు కోబ్రా? వీడియో షూట్ చేస్తున్నారా? దేనికి? నేను ఆల్రెడీ ఇలాగే చెప్పాను, తర్వాత పనికొస్తుంది కదా. మీరంతా జుజ్జుబి మాస్టర్. ఏంటి అల్లాడిస్తాం? సేమ్ టు సేమ్. ఇగో పెళ్లి తర్వాత పిల్లల్ని కంట్రోల్ పెట్టుకోవాలి, మీలాగి ఇట్లా కూర్చొని బాధపడద్దు, కంట్రోల్ ఏ అంటే నిల్చాలి, ఏ అంటే కూర్చోాలి, అట్లా ఉండాలి. అది ఎక్స్ప్రెషన్ చూడు, ఎక్స్ప్రెషన్ చూడు. కాదు శ్రీదేవి గారు ఇంటెన్ చేద్దాం అనుకుంది. ఆ వంట వార్పు ఏమైనా వచ్చా నీకు? వంట వార్పు రాదండి, వద్దు.
మేము వంట చేసుకుంటాం, ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తాం. సేమ్ టు సేమ్. పెళ్ళైన తర్వాత ఆ మోడ్రన్ డ్రెస్లు ఆ లిప్స్టిక్ గానీ మనకి అర్థమైందా? పద్ధతిగా ఇంట్లో ఉండాలి, పద్ధతిగా ఇంట్లో ఉండాలి. ఏంటి శేఖర్ సౌండ్ లేస్తుంది? ఏంది బ్రో ఇట్లా భయపడుతున్నావు? అరే అరే గజ్జి అనిపించాలి పిల్ల అంటే. చిన్నలేడు నువ్వు రాగానే ఇల్లంతా కలకల కలకల ఆడిపోయింది. వచ్చినప్పుడు అదే మాట చెప్పావు కదా ఆడిపోతుంది ఇప్పుడు. ఏమండి ఏమన్నా కానుకలు ఇస్తారా మా వాడికి? నా చదువుతులు నీకే ఇవన్నీ కోట్లు పెట్టి పాత ఇనుప సమాన్ అంతే ఉన్నా అబ్బాయి నువ్వు. కోబ్రా పెళ్లి మీకు ఇష్టం లేకపోతే పోండి, నేను మాత్రం లాస్ అవ్వడానికి పెళ్లి చేసుకుంటున్నా, ఎవడు వచ్చినా రాకపోయినా. అబ్బో ఏం తిప్పుతుందో రెండు శేఖర్ షేక్ చేస్తా ఊపుతా. అవును మీ పక్కన ఇంకో కొత్త లేడీస్ వచ్చారు ఎవరాళ్ళు? నాకు తెలియదు, చూద్దాం పోయండి. ఏదో అల్లాడిస్తానన్నా బాసన్న తోముకోవాలా? అల్లాడిస్తా అన్నావు. ఏమండి 10 గంటల వరకు బాసన తోమాలంటే ప్లీజ్ మాస్టర్ పండ్లో పాటు మారిపోయాడు. దీనికి పరిష్కారం ఏంటి? ఏం చేద్దాం? వద్దురా పెళ్ళి వద్దురా, ఎన్నో స్కిట్ల నుంచి చెప్తూనే ఉన్నా అయినా వినలే, చీపి రోసుకుని ఓడుస్తున్నారు. కాదు మాస్టర్, వీలంటే పక్కన పెట్టు, మీరు జడ్జులు అయిపోయి తల ఎత్తుకొని కూర్చోవాల్సిన మీరు తల దించుకొని నిలబడ్డారా నా ముందు? మొన్న చినిపోతాలు భారీ కొట్టింది. దీనికి ఏదో ఒక పరిష్కారం చెప్పండి. మీరు పరిష్కారం ఏం లేదురా, ఊడ్చుకోవడం తుడుచుకోవడమే, ఇంకేం పరిష్కారం? శేఖర్ అన్న ఏందన్నా ఇది, ఇలా అయిపోయినా ఏందన్నా నువ్వు? నీ స్టెప్ లేడికి పోయినాయన్నా, ఈ స్టెప్ లేస్తున్నావేంటన్నా నువ్వు, ఆ స్టెప్ వదిలేసి ఏం కర్వ అన్నా నీకు? నీకే నువ్వు అలా చెప్తానే ఉంటావు, లేట్ అయితే మాకు వాయిస్తారా? ఈ డైలాగ్ చెప్పి శేఖర్ మాస్టర్. ఇదే తరతరాల చరిత జ్వలించే జీవితాల కథన. అది చూసారు కదా ఈ రోజు ఎపిసోడ్. నెక్స్ట్ వీక్ ఇంకో ఎపిసోడ్ తో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.